వరంగల్ ఎంపీగా బాబు మోహన్ గారు ప్రజాశాంతి పార్టీలో చేరగానే మేము అనౌన్స్ చేసాం, వారు పుట్టినూరైన వరంగల్. ఎందుకు? అభివృద్ధి కొరకు, నిరుద్యోగులు ఉద్యోగాల కొరకు, ఉచిత విద్య, ఉచిత వైద్యం, యూనివర్సిటీలు సదాశివపేటలో కట్టినట్టు, చారిటీ సిటీలో కట్టినట్టు, వరంగల్లో ఉచిత విద్య కేజీ టు పీజీ, ఉచిత వైద్యం అందరికీ. అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్కి 54 సంవత్సరాలు అవకాశం ఇచ్చారు, బీజేపీకి 17 సంవత్సరాలు అవకాశం ఇచ్చారు, టీఆర్ఎస్ బీఆర్ఎస్ కేసీఆర్ గారికి 10 సంవత్సరాలు అవకాశం ఇచ్చారు, చంద్రబాబు నాయుడు గారికి 14 సంవత్సరాలు అవకాశం ఇచ్చారు, జగన్మోహన్ రెడ్డి గారికి 5 సంవత్సరాలు అవకాశం ఇచ్చారు. మరి ఈ కుటుంబ పార్టీలకి 77 సంవత్సరాలు ఇచ్చారు. మన బీసీలు 55% ఉన్నాం, మన కాపులు 27% ఉన్నాం, మన దళితులు, నేను దళితుడిగా మాట్లాడుతున్నా, దళితుల అమ్మాయిని పెళ్లి చేసుకొని 16% ఉన్నాం. దళితుల్ని ముఖ్యమంత్రి చేస్తానన్నారు కేసీఆర్ గారు. అప్పుడు టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఎవరు? బాబు మోహన్ గారు. ఆయన ఎందుకు చేయలేదు? పోనీ టీడీపీ వాళ్ళు చేశారా? పోనీ అంతకీ బీజేపీ సామాజిక న్యాయం అన్నారు, బాబు మోహన్ గారిని దళితుడిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించారా? వరంగల్ టికెట్ ఇస్తానని ఎంపీ టికెటే ఇవ్వకుండా అందరు చేశారు. అంటే మా బీసీలు కాపులు దళితులు అయితే మీరు పట్టించుకోరు, వీళ్ళు క్రిస్టియన్స్ రా, వీళ్ళు ముస్లింలు రా, వీళ్ళు దళితులు రా. అదే 2-3 కులాలకు చెందుంటే మేము పేర్లు చెప్పును, మమ్మల్ని ముఖ్యమంత్రులు చేస్తారు. ఒక కులంలో 12 మంది ముఖ్యమంత్రులు. కులానికి వ్యతిరేకమైతే నేను మద్దతు ఇచ్చిండవని. అయితే ఇప్పుడే మేమేం కోరుతున్నాం, వారు అలయన్స్ పెట్టుకుందాం అంటున్నారు. ఓకే అంటున్నారు బాబు మోహన్ గారు. వారి కొరకు బీఆర్ఎస్ని, బీజేపీని, కాంగ్రెస్ని నేను కోరుతున్నది. వరంగల్ నిజంగా అభివృద్ధి జరగాలి అంటే, మేము మొన్న సర్వే చేసాం వరంగల్లో, కాకతీయ యూనివర్సిటీ స్టూడెంట్స్ చేశాం, 3 లక్షల 80 వేల మంది క్రిస్టియన్ ఓట్ బ్యాంక్ ఉంది. నాకు, నేను ఎప్పుడు అలయన్స్ పెట్టుకోలే. కాంగ్రెస్ వాళ్ళు ఫారెన్ మినిస్టర్ పోస్ట్ ఇచ్చారు మీకు తెలుసు, అహ్మద్ పటేల్, సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్, గులాం నబీ, సుశీల్ కుమార్ సింధే అందరూ ఈ 10 సంవత్సరాల్లో, ఈ 2 సంవత్సరాల్లో నన్ను కలిసిన వారే. అలాగే బీజేపీలో మీకు అందరికీ తెలుసు, మోదీ, అమిత్ షా గారు, రూపాల రెగ్యులర్ గా కలిసిన వారే. నేను అలయన్స్ పెట్టుకోలే, ఎందుకు అంటే అందరి పార్టీల్లో అవినీతి ఉందని. కానీ దేశాభివృద్ధి కొరకు, రాష్ట్రాభివృద్ధి కొరకు, బాబు మోహన్ గారి కొరకు అలయన్స్కైనా సిద్ధమని నేను ఒప్పుకున్నా. మేము కాంగ్రెస్ కలిస్తే 17 తెలంగాణ ఎంపీలు మాకే వస్తాయి, మేము బీఆర్ఎస్ కలిస్తే 17 ఎంపీలు మాకే వస్తాయి, పోతే ఒక ఎంఐఎం తప్ప. ఇది నా ఛాలెంజ్. మాకు ఓట్ బ్యాంక్ ఉందని ఇదే రుజువు, మీ సర్వేలే రుజువు, మీరే రుజువు. అప్పులు తీరాలి, అభివృద్ధి జరగాలి, పాలన రావాలి, పాలన మారాలి. ఎలక్షన్లు ఏప్రిల్లో జరగకూడదు, లాస్ట్ ఫేజ్ మేలో జరగాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిల్లేసా. ఫ్రైడే అడ్మిట్ అయిపోయింది, లిస్టింగ్ కూడా అయిపోయింది మండేకి. ఏప్రిల్ 16 ఎలక్షన్ ఏంటి, మే 26 కౌంటింగ్ ఏంటి, ఈ 40 రోజులు ఈవీఎంలు మునుగోడులో మార్చినట్లు మార్చడానిక? మునుగోడులో మీ అందరూ చూశారు మొత్తం ఈవీఎంలను ఏ విధంగా మార్చారో, పక్కన ఏ విధంగా పార్క్ చేశారో. 7 ఆఫీసర్లు 4 ఆఫీసర్లు అఫీషియల్గా కన్ఫర్మ్ చేశారు. ఈవీఎంలు మార్చకుండా ఉండాలి అంటే
ఎలక్షన్ అయినంటే కౌంటింగ్ లెక్క పెట్టాలి. మీరు యూరోపియన్ కంట్రీస్ 50 దేశాలు చూడండి, ఎలక్షన్ అయిన రోజునే కౌంటింగ్. అది అమెరికా అవ్వచ్చు, కెనడా అవ్వచ్చు, ఆస్ట్రేలియా అవ్వచ్చు, న్యూజిలాండ్ అవ్వచ్చు, యునైటెడ్ కింగ్డమ్ అవ్వచ్చు, నార్వే అవ్వచ్చు, స్వీడన్ అవ్వచ్చు, డెన్మార్క్, మీకు తెలిసిన పేర్లు చెప్తున్నా. నాటో, నేటో కంట్రీస్ 30 దేశాలు చూడండి, చిన్న చిన్న దేశాలు చూడండి. అంతవరకు సింగపూర్ ఇదిని ఎలక్షన్ అవ్వగానే కౌంటింగ్ అవుద్ది. మరి మనం డెమోక్రసీ అంటాం, ఎలక్షన్ అయిన 30-40 రోజుల్లో కౌంటింగ్ ఎందుకు? ఎవరికి అడిగే సత్తా లేదు. కనుక అభివృద్ధి జరగాలి, అప్పులు తీరాలి. ఇండియా శ్రీలంక లాగా, సుడాన్ లాగా, నైజీరియా లాగా, వెనజువేలా లాగా అవ్వకుండా ఉండాలి అంటే ప్రజాశాంతి పార్టీ రావాలి. అంతే సొల్యూషన్. మార్పు రావాలి. అందరూ ఫోటోలు తీసుకుంటారు. 2-3 వేల మంది ఏపీ హైకోర్టులో, 3 వేల మంది పైగా తెలంగాణ హైకోర్టులో సెల్ఫీలు తీసుకుంటారు. ఒక్కొక్కరు 100 మందితో ఓట్లు వేయించాలి. తీసుకున్న వారు ప్రతి ఒక్కరూ